సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్న ఎడిట్ ట్రీట్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనం 3K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో నన్ను 3K సబ్స్క్రైబర్స్ తెచ్చిపెట్టండి. ఓకే, సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు థంబ్నైల్ చూశారు. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, లైక్ మంత్స్ అవని ఆర్ ఇయర్స్ అవని, ఓకే, సో వాళ్ళ గురించి రిలేటెడ్ వీడియో. అస్సలు లేట్ చేయకుండా ముందు వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం. వీడియోలోకి వచ్చే ముందు మీ అందరికి ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇన్వెస్టింగ్ చేయాలి అంటే మీరు ఈవెన్ లాంగ్ టర్మ్, లైక్ ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్, లైక్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఇన్వెస్టింగ్ చేయాలన్నా మీరు పర్టికులర్ స్టాక్ గురించి మీరు కొద్దిగా స్టడీ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఒకవేళ మీరు మంత్లీ బేసిస్, లైక్ 3 మంత్స్, 4 మంత్స్, లేకపోతే 1 ఇయర్ లోపల ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్నా మినిమం ఆ మంత్ తాలూకా 2 మంత్స్, 3 మంత్స్ తాలూకు బ్యాలెన్స్ షీట్లు ఇవన్నీ చూడాలన్నమాట. ఓకే, సో రైట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఉంది. సో మీరు ఏదైనా ఒక కంపెనీ స్టాక్ తీసుకున్నారనుకోండి, లైక్ ఏదో కంపెనీ, లైక్ XYZ ఒక కంపెనీ తీసుకున్నారు. సో ఇప్పుడు నేను 1 బై 1 కొద్దిగా డ్రాయింగ్ ఫార్మాట్లో కూడా చెప్తాను, దయచేసి వినండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, మీరు ర్యాండమ్గా ఒక కంపెనీ తీసుకున్నారు ఇప్పుడు. సో ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏమేమి చేస్తారో ఇప్పుడు నేను 1 బై 1 మీకు చెప్తాను. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో ఒకవేళ మీరు ర్యాండమ్గా ఒక కంపెనీ, ఏదైనా కంపెనీ సమ్మె XYZ ఒక కంపెనీ తీసుకున్నారు. సో ఆ కంపెనీలో మీరు ఏం చూస్తారు, లాస్ట్ ఎవ్రీ మంత్ సేల్స్ చూస్తారు. ఓకే, సేల్స్ చూస్తారు, తర్వాత డివిడెండ్ చూస్తారు, తర్వాత కంపెనీ గ్రోత్ చూస్తారు, కంపెనీ శాలరీస్ ఎలా ఇస్తుంది చూస్తారు. ఇది లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా కంపెనీ గురించి రీసెర్చ్ చేసే మెథడ్ ఇది. సో కంపెనీ గురించి మనం ఏం చేస్తాం, ఇదంతా రీసెర్చ్ అనమాట. ఒక సేల్స్ చూస్తాం, డివిడెండ్ చూస్తాం, గ్రోత్ చూస్తాం, శాలరీస్ ఎంప్లాయీస్ కలిగిస్తుంది చూస్తాం, తర్వాత కంపెనీ ప్రొడక్ట్లు, ఫస్ట్ షేర్ వాల్యూ ఎక్కడ ఉంది, తర్వాత షేర్ వాల్యూ ఎంతకెళ్ళింది, లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ సంపాదించుకుంది, లేకపోతే లాస్ట్ మంత్ నుంచి నెక్స్ట్ మంత్కి సేల్స్ పెంచిందా తగ్గించిందా. సో ఇవన్నీ మనం రీసెర్చ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు చాలామందికి ఇది ఎవరికైతే తెలుసో ఓకే, వెల్ అండ్ గుడ్, ఎవరైతే బిగ్నర్స్కి తెలియదో, నేను బిగ్నర్స్ కోసం చెప్తున్నాను. సో చాలామంది బిగ్నర్స్కి ఏం ఐడియా ఉండదు. సో హోల్డింగ్స్ ఎలా చేయాలి, సో ఇప్పుడు ఏదైనా స్టాక్, పర్టికులర్ స్టాక్, ఎగ్జాంపుల్ రిలయన్స్ స్టాక్ ఏ ఉంది, రిలయన్స్ స్టాక్ని దాని డివిడెండ్ చూడాలి, దాని షేర్ వాల్యూస్ చూడాలి, దాని తర్వాత కంపెనీ తాలూకు మెథడ్స్ చూడాలి, ఇవన్నీ చూడాలంటే గూగుల్లో సెర్చ్ చేయాలి అనుకుంటారు. కామన్ థాట్, ఈవెన్ నేను కూడా యాజ్ అ బిగ్నర్గా ఉన్నప్పుడు నా మైండ్లో ఎవరనేది అంటే గూగుల్లో సెర్చ్ చేయగల, ఓకే కంపెనీ తాలూకి డివిడెండ్ అని కొట్టేవాడిని. సో రిలయన్స్ కంపెనీ డివిడెండ్స్, సో లాస్ట్ ఇయర్ నుంచి అలా నేను సెర్చ్ చేసి చూసేవాడిని. సో అది ఒక ప్రాపర్గా మనకు అన్నీ చూపించదు గూగుల్లో, మనం ఏం కొడితే అదే వస్తుంది గూగుల్లో. సో కంపెనీ తాలూకి కంప్లీట్ డీటెయిల్స్ రావాలి అంటే అది కష్టం. సో నేను ఈరోజు ఒక వెబ్సైట్ తెచ్చాను. ఈ వెబ్సైట్ చాలామందికి అడ్వాన్స్ లెవెల్ ట్రేడర్స్కి తెలుసు, తెలిసిన వాళ్ళకి వెల్ అండ్ గుడ్. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో చూడండి, చాలా చాలా యూజ్ అవుతాయి. చెప్పే ప్రతి ఒక్క వెబ్సైట్ కానీ, చెప్పే ప్రతి ఒక్క యాప్ కానీ, మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ అని తీసుకోండి, లేదా మీ డెస్క్టాప్లో ఇక్కడ సేవింగ్, ఇక్కడ స్టార్ సింబల్ కనిపిస్తుంది, మీకు అర్థమైతే ఇక్కడ చూడండి, వెబ్సైట్ వాళ్ళకి స్టార్ సింబల్ స్టార్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ వెబ్సైట్ మీ డెస్క్టాప్ క్రోమ్లో సేవ్ అయి ఉంటుంది. సో ఈజీగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను చెప్పే ప్రతి ఒక్కటి మీరు అలా మార్క్ చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. సో అసలు నేర్చుకుని మీ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, మీరు ఎప్పుడైనా ఎలాంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా అది ఏ స్టాక్ అయి ఉండాలి అంటే కంపెనీ కొద్దిగా పేరు ఉండాలి, కంపెనీలో మంచి పేరు ఉండాలి. ఫస్ట్ థింగ్, నేమ్ బాగుండాలి కంపెనీకి. సో ఏది పడితే రొడ్డ కంపెనీలో మీరు పెట్టేయకండి, ఏది దొరుకుతుంది కదా, ఏది పెట్టినా డబ్బులు వచ్చేస్తాయి కదా అని మాత్రం పెట్టకండి. నెక్స్ట్, సో కంపెనీ నేమ్ బాగుండాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఎవడైనా లైక్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవడైనా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ట్రేడ్ చేస్తే, అరే నేను స్టాక్ బ్రోకర్ అంటే ఎవడైనా బ్రోకర్ కంపెనీలో వర్క్ చేయడం కానీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ట్రేడ్ చేయడం కానీ చేసినప్పుడు వాడికి హోల్డింగ్స్ గురించి ఏమైనా స్టాక్ అడిగితే వాడు ఏదైనా కంపెనీ స్టాక్ పేరు చెప్పాడు అనుకోండి, దాని గురించి రీసెర్చ్ చేయండి. అరే ఎవ్రీడే 5% ప్రాఫిట్ ఇస్తుంది కదా అని గుడ్డిగా వెళ్ళి బై చేయకండి దయచేసి. సో అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను, దాని తాలూకు ఇంపాక్ట్ కూడా ఇప్పుడు నేను చెప్తాను ఈ వీడియోలో. సో గుడ్డిగా వెళ్ళి బై చేయకండి, ఆడు ఏం చెప్పాడు, ఏదైనా ఒక స్టాక్ పేరు చెప్పాడు, లేకపోతే కంపెనీ పేరు చెప్పాడు. సో దాని గురించి కొద్దిగా రీసెర్చ్ చేయండి, నిజంగా కంపెనీ ఏం చేస్తుంది. ఎవ్రీడే 5% చూడు, మార్కెట్ నెగిటివ్ ఉన్నా మార్కెట్ పాజిటివ్ ఉన్నా ఒక స్టాక్ ఎవ్రీడే 5% ఎందుకు ప్రాఫిట్ ఇస్తుంది. ఎవ్రీడే కాకపోయినా కంటిన్యూగా ప్రాఫిట్ ఇచ్చుకుంటూ ఎందుకు వెళ్ళిపోతుంది ఒక స్టాక్ అనేది. సో స్టాక్లో అంటే లాసులు రావా, కొద్దిగా రిట్రెస్మెంట్లు రావు, ఏవి రాకుండా ప్రాఫిట్ ఇచ్చుకుంటూ ఎందుకు వెళ్తుంది. సో చాలాసార్లు నా వీడియోస్లో చెప్పాను, మార్కెట్ ఎప్పుడు ఒక 90 డిగ్రీ స్ట్రేట్ యాంగిల్లో ఎప్పుడు వెళ్ళిపోదు ఇట్లా.
సో మార్కెట్ ఎప్పుడు ఏమవ్వాలి, రిట్రేస్ చేస్తూ వెళ్ళాలి. మార్కెట్ పడాలి రిట్రేస్ చేయాలి, పడాలి రిట్రేస్ చేయాలి, అది మార్కెట్. అంతే తప్ప ఒక యాంగిల్లో వెళ్ళిపోతుంది అని ఎప్పుడు మార్కెట్ అనరు. వీ షేప్లో రికవరీ అవ్వదు, వీ షేప్లో పడదు వెళ్ళదు, ఇలాగ జరగదు మార్కెట్. ఇది ఇలాగ జరిగితే అది మార్కెట్ కాదు. ఓకే, సో అర్థం చేసుకోండి. సో మార్కెట్ ఇప్పుడు రికవరీ అవుతూ వెళ్ళాలి. అలాగే ఇప్పుడు ఏదైనా స్టాక్ చెప్పారు అంటే ఆ స్టాక్ అబ్జర్వ్ చేసుకోండి. సో ఇది నేను ఎందుకు ప్రజెంట్ ఈ వీడియో చేస్తున్నానంటే, మా ఫ్రెండ్స్ ఏం చేశారు, అరే వాళ్ళకి ఎవడో బ్రోకర్ లేకపోతే ఎవడో సమ్ ఎక్స్ వై జెడ్ అన్న పర్సన్ కంపెనీ స్టాక్ పేరు చెప్పారు. ఇదే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకున్నాను, తను ఏదో కంపెనీ స్టాక్ పేరు చెప్పాడు. సో ఆ కంపెనీలో ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ నాకు అడిగాడు, అరే పర్టికులర్ కంపెనీ అంటారా ఎవ్రీడే 5% ఇస్తుందిరా అని. నేను ఓపెన్ చేసి చూస్తే ఆ చార్ట్లో క్యాండిల్సే లేవు. సో ఆ చార్ట్లో క్యాండిల్స్ లేని అన్నాను, క్యాండిల్స్ లేవు, అసలు మార్కెట్ మొమెంటమే లేదు, ఇది ఎలా బై చేస్తున్నావు అని. లేదురా 5% ఇస్తుంది, నేను బై చేసేసాను. బై చేసేసాక చూడండి, ఇప్పుడు నేను చెప్తే ఎక్కడ నో అంటాను అని ఫస్ట్ బై చేస్తాడు, తర్వాత నాకు వచ్చి ఎప్పుడు బై చేస్తాను. సరే రా 5% వెళ్తుంది. ఫస్ట్ రోజు 2-4 డేస్ ఒక 10 డేస్ తర్వాత దగ్గరకు వచ్చి 40K ప్రాఫిట్ వచ్చిందిరా, 40K ప్రాఫిట్ చూపిస్తుందిరా, నువ్వు వద్దన్నావు చూడు 40K అన్నాను. సరే నేను అన్నాను, సరే 40K వస్తుంది కదా, సరే అలా చూడు, ఇప్పుడు వరకు హోల్డ్ చేస్తావు అన్నాను. అంటే అమ్ముదాం అనుకుంటున్నాను రా, ఎవడు అంటే బై అయితే చేశాను, అమ్ముదాం అనుకుంటే సెల్లర్స్ అట అంటే సెల్ అవ్వట్లేదురా ఏం చేయాలని అడిగాడు. అవునా సర్లే సర్లే, నీకు నీకు వచ్చి కదా అంటే నేనేం చేశాను, నీకు ఎలాగే తెలుసు కదరా, సరే ఇంకొక 2-3 రోజులు హోల్డ్ చేయి, దాంతో సెల్ చేసుకో, నేను చెప్పాను. సరే అని ఆడిన చేశాడు. అరే ఈరోజు సెల్ అవ్వట్లేదు, పక్క రోజు మార్నింగ్ సెల్ చేయడానికి చూశాడు, మార్కెట్లో సెల్ అవ్వలే. ఆ పక్క రోజు మార్నింగ్ సెల్ చేయడానికి చూశాడు, సెల్ అవ్వలేదు. ఏ రోజైతే 3rd డే సెల్ చేయడానికి చూశాడో ఆ రోజు మార్కెట్ మొత్తం అంటే అది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చేసింది. ఆల్మోస్ట్ 40K దగ్గర ఉన్నది, వాడికి లాస్ ఎంత తెలిసి వచ్చింది, ఆల్మోస్ట్ 60-70K లాస్ వచ్చేసింది వాడికి. వాడి క్యాపిటల్ 60-70% క్యాపిటల్ పోయింది. 1 లాక్ అంత తెచ్చాడు కదా, 1 లాక్ 95K అంత చెప్పాడు, 98K సంథింగ్ అంత అంత తెస్తే, సో ఆల్మోస్ట్ 60-70K లాస్ దగ్గరకు వచ్చేసాడు. ఏం చేయాలి తెలియక ఎర్లీ మార్నింగ్ 10 o'clock మా ఇంటికి వచ్చేసాడు. అరే అరే చూడు చూడు లాస్ అయిపోతుంది, ఎగ్జిట్ ఎలాగైనా ఎగ్జిట్ అయిపోరా, మొత్తం క్యాపిటల్ పోతుంది. మీరు నమ్ముతారో నమ్మరో ఎగ్జిట్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఉండదు. ఎందుకు ఉండదు నేను అది కూడా చెప్తాను చూడండి. మనం అలాంటి స్టాక్స్ కొనుక్కున్నప్పుడు, ఎవ్రీడే 5% వెళ్తున్న స్టాక్స్ కొనుక్కున్నప్పుడు మనకి స్టాక్ అయితే దొరకడం దొరికిపోద్ది. బై చేసినప్పుడు అవతడు ఎవడో సెల్లర్ అమ్ముతాడు, ఎవడో సెల్లర్ అమ్ముతాడు, మనం బై చేసేస్తాం, లేదా బ్రోకర్ అమ్ముతాడు. బ్రోకర్ దగ్గర ఉన్న ఆల్రెడీ బ్రోకర్ దగ్గర కొన్ని స్టాక్స్ ఉంటాయి, సో బ్రోకర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు, మనం బయింగ్ ఈజీ అయిపోద్ది. సేమ్ సైడ్ బై సైడ్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలంటే సెల్ చేస్తాం కదా. ఎగ్జిట్ అయినప్పుడు ఆపోజిట్ టైంలో బ్రోకరు కొండు, అవతల కొత్తగా ఎవడైనా వస్తే బయరు కొండు, బయర్లో ఉండరు బ్రోకరు కొండు. బ్రోకర్కి ఎందుకు బొక్క, ఎవ్రీ పర్సన్ అది ఆడికి తెలిసి అలాగే పడిపోద్ది ఇదని. అందుకే ఆడు వదిలించేసుకున్నాడు, అంటే స్టాక్ అమ్మేసి వదిలి ఆడి తల అంటే ఆడి దగ్గర నుంచి తీసేసుకున్నాడు, వాడు వదిలించుకున్నాడు స్టాక్ని, వాడు బై చే వాడు సెల్ చేసి స్టాక్ వదిలించుకున్నాడు. నువ్వు గొర్రెలాగా నీకు తెలియక నువ్వు బై చేసేసుకున్నావు. ఇప్పుడు నువ్వు వదిలించుకోవాలంటే అవతల వేరే వాళ్ళు ఎవరు కొండడానికి ఉండరు. సో అది ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. లైక్ ఎగ్జాంపుల్ మీ ఇదేదో కంపెనీ వచ్చింది, ఓకే సమ్ చూడండి ఇక్కడ రిలయన్స్. సో ఈ రిలయన్స్లోకి ఇక్కడికి వచ్చేసా మార్కెట్ డెప్త్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే, ఇప్పుడు మీరు బై చేశారనుకోండి, మీ ఇక్కడ బై తొలక మొత్తం టోటల్ ఎంతమంది బై చేస్తున్నారు, ప్రజెంట్ మార్కెట్ క్లోజ్ సాటర్డే రోజు, సో ఇక్కడ ఎంతమంది బై చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇక్కడ ఎంత బిట్ ప్రైజ్, ఎన్ని ఆర్డర్లు, క్వాంటిటీ ఎంత అన్నీ ఇక్కడ చూపిస్తుంటుంది, రైట్. సో మీరు బై చేసినప్పుడు ఇక్కడ ఉంటారు, మీరు బై చేసి ఇక్కడ ఎవడో సెల్ చేస్తాడు ఆ 1-2 రోజులు ఇక్కడ మీరు బై చేసేస్తారు. వన్స్ మీరు బయర్ నుంచి సెల్లర్ అంటే మీరు ఎగ్జిట్ అవ్వడానికి సెల్లర్ కింద కన్వర్ట్ అవుతారు, మీరు సెల్ చేసి అమ్ముతారు కాబట్టి. మీరు సెల్లర్ కింద కన్వర్ట్ అయినప్పుడు లైక్ 1 మంత్ 2 మంత్స్ లైక్ 40 డేస్ తర్వాత, 50 డేస్ తర్వాత, 10 డేస్ తర్వాత మీరు సెల్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ బయర్లు ఉండరు, ఇలాగే 0-0 ఉంటాయి. ఇక్కడ సెల్లర్లే ఉంటారు, అందరూ అమ్ముదామనే చూస్తారు, ఎందుకంటే మార్కెట్ పడిపోతుంటుంది, అమ్ముదామని చూస్తారు కానీ ఇక్కడ బయర్లు ఉండరు, అసలు ఉండరు, 0-0 అంత 0-0 ఉంటుంది. సో మీరు ఎవరికి అమ్ముతారు అప్పుడు, బ్రోకర్ తీసుకోడు, ఇక్కడ ఎవరు లేరు, మరి మీరు ఎవరికి అమ్ముతాడు, మీరు లాస్ అయిన వరకు మీరు హోల్డ్ చేసి పట్టుకోవడమే. సో దయచేసి ఇలాంటి స్టాక్స్లో కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చూపిస్తాను అలాంటి స్టాక్స్ ఎలాగుంటాయి, ఆ పర్ఫామ్ ఎలా చేస్తాయి, ఆ స్టాక్స్ అసలు ఏంటి పేరు చూడండి. పేరు కావాలంటే నేను ఇప్పుడు ప్రతి ఒక్క స్టాక్ పేరు చెప్పలేను, అలాంటి స్టాక్స్ ఎన్ని ఉన్నాయో. బట్ మీరేం చేస్తారంటే, మీకు ఎవడైనా మీ ఫ్రెండ్ అలా సజెస్ట్ చేస్తే మీరు చూడండి. సో నేను ఇది ఒక కంపెనీ, జస్ట్ ఇది ఒక కంపెనీ ర్యాండమ్ స్టాక్ తీసుకున్నాను. సో ఈ కంపెనీ తాలూకా మీరు వన్ డే టైం ఫ్రేమ్లో చూస్తే ఎవ్రీడే 5% ఇచ్చుకుంటా పోయింది. సో చూడండి, ఒక రిట్రేస్మెంట్ లేదు, ఒక వాల్యూ లేదు, 43 రూపీస్ దగ్గర ఉన్నది 300 రూపీస్కి వెళ్ళిపోయింది. సో ఒక మల్టీబేగర్ లాగా ఫాస్ట్ మూమెంట్. ఇప్పుడు ఆగస్ట్ నుంచి నవంబర్ అంటే జనవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 4 నెలలు. సో 4 మంత్స్లో ఒక స్టాక్
ఎక్కడ 40 రూపీస్ ఉండేది 300 మూమెంట్కి వెళ్ళిందంటే అసలు ఏం కంపెనీ ఇది, ఏం పర్ఫామ్ చేస్తుంది, ఏంటి ఒక పద్ధతి పాడు విజన్ ఏమి లేవు, వెళ్ళిపోవడమే అంటే తిన్నం గుడ్డుపులా వెళ్ళిపోవడమే. సో దీని కంపెనీ తరగ డీటెయిల్స్ మీకు చూడాలి అంటే నేను చెప్పే వెబ్సైట్ స్కానర్ అనమాట. ఇది ఎవరికైతే తెలిస్తే వెల్ అండ్ గుడ్, తెలియకపోతే దయచేసి ఇలా టిక్ మార్క్ చేసుకోండి. ఇక్కడ మీరు అలా టిక్ మార్క్ చేసుకుంటే సో అక్కడ బుక్ మార్క్ అడుగుతుంది, మీరు డన్ కొట్టేసుకోండి. సో అది స్కానర్ కింద సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా చేయాలి అనుకుంటే స్కానర్లోకి వచ్చేయండి, కంపెనీ తలకి పేరు ఇక్కడ పెట్టుకో, ఇక్కడ కంపెనీ తలకి పేరు అంటే టైప్ చేసి పెట్టుకోండి. లైక్ రిలయన్స్ కావాలనుకోండి, సో రిలయన్స్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీ, రిలయన్స్ ఫుట్వేర్ మొత్తం వచ్చింది చూసారా. సో అలా మీరు పెట్టుకున్నారనుకోండి, మీకు ఏంటంటే కంపెనీ తలకి లిస్ట్ వస్తుంది. వన్స్ మీరు కంపెనీ తలకి లిస్ట్ వచ్చాక మీకు ఆ కంపెనీ తలకి ఆ పర్సంటేజ్ ఎలా ఉంది, ఎలా పర్ఫామ్ చేసింది, మొత్తం డివిడెంట్లు, క్వార్టర్లీ రిజల్ట్ అన్నీ కావాలంటే ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ షీట్ అని చూసారా, ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎక్సెల్ షీట్ మీద క్లిక్ చేయండి. ఎక్సెల్ షీట్ అనేది ఒక డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని ఓపెన్ చేస్తాక అది ఇట్లా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, దాన్ని ఓపెన్ చేసాక ఇట్లా ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చాక ఇక్కడ కింద చూడండి, మీకు వన్ బై వన్ ఇక్కడ కూడా క్లారిటీ చూపిస్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్, క్వార్టర్లీ, తర్వాత బ్యాలెన్స్ షీటు, క్యాష్ ఫ్లో, మొత్తం అన్నీ ఉంటాయి డేటా షీటు. సో మీరు గూగుల్లోకి వెళ్ళి వన్ బై వన్ సెర్చ్ చేసుకున్న అవసరమే లేదు, మీరు ఇక్కడికి వెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్లోకి రండి. సేల్స్ చూడండి, అసలు మార్చ్ 12, 13, 14, 15, 16, 17 సేల్సే లేవు, 1% సేల్స్ అంట. సో క్వార్టర్లీ చూడండి, సేల్సే లేవు, 0 సేల్స్, 0 అంటే 0, నిల్లమ్మ సేల్స్. సో తర్వాత బ్యాలెన్స్ షీట్ చూడండి, లాస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి ఎలా పర్ఫామ్ చేసింది, మొత్తం మీకు అన్నీ ఉంటాయి. మీరు కావాలంటే డేట్ టు డేట్, ఇయర్ టు ఇయర్ కూడా మనం తీసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఈజీగా చూసుకోవచ్చు అనమాట. సో వన్స్ మీరు ఎక్సెల్ షీట్లో అలా చూసాక మీరు అర్థం చేసుకోండి ఆ పర్ఫామే లేదు, ఆ స్టాకు వాల్యూ లేదు, సేల్సే లేవు, కంపెనీ షేర్ మాత్రం పెరిగిపోతుంది. హౌ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటే ఎలాగ అసలు, అంటే ఒక కంపెనీ తోలగ అంటే మీ షాప్లో బిజినెస్ జరగట్లేదు, మీ షాప్కి ఎవరు రావట్లేదు, బట్ మీ షాప్ డబ్బులు గ్రో అయిపోతుంది, విచ్చలవిడిగా డబ్బులు వచ్చేస్తున్నాయి, అది ఎలాగా? అది మేబీ ఆ స్కామ్, లేకపోతే ఏదో ఒక ఫ్రాడ్ జరుగుతుండాలి, లేదా కావాలని స్టాక్ వాల్యూ ఇలాంటి ఇన్ని స్టాక్స్కి ఇన్వెస్టర్స్ పెద్ద ఇన్వెస్ట్ చేసి తీసుకెళ్తూ పడేస్తారు. ఇది కామన్, ఇది ఇరికించడానికి అనమాట. రిటైల్ ట్రేడర్స్కి, స్మాల్ ఇన్వెస్టర్లకి అందరికీ దూరిపోతే బిగ్ ప్లేయర్ అన్నాడు ఒకసారి ఎగ్జిట్ అయిపోతే మార్కెట్ పడిపోద్ది. సో వన్స్ పడిపోయాక చిన్నవాళ్ళు అందరూ ఇరుక్కుపోతారు, పెద్దోడు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతాడు. సో పెద్దోడికి ఎలాగైనా తెలుసు ఎలా బయటికి రావాలో ఎలాగంటిది, అన్నీ వాడి చేతిలోనే ఉంటాయి. చిన్నవాడు అన్నోడు ఎప్పుడు ఇరుక్కుపోతాడు మార్కెట్లో, అది గుర్తుపెట్టుకోండి. సో దయచేసి ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్లో కానీ ఎప్పుడైనా ఇలాంటి స్టాక్స్ ఉన్నాయా, అరే చూడరా డైలీ ఫైవ్ పర్సెంట్, ఇప్పుడు మీరు చూస్తే డైలీ 5% వన్ బై అలా వన్ బై వన్ స్టెప్, అంటే స్టెప్ వైజ్ డైలీ చూడండి. ఇక్కడ చూడండి, 105 దగ్గర ఉండే ప్రైస్ నెక్స్ట్ డే 108, తర్వాత నెక్స్ట్ డే 110, తర్వాత 15, డైలీ 5% అలా పెరుగుకుంటే వెళ్ళిపోయే 300 దగ్గరకు వచ్చిందంటే ఏముంది అసలు, ఆ స్టాక్ ఏమైనా ఉందా, పర్ఫామ్ చేస్తుంది అసలు? సో దయచేసి ఇలాంటి చార్ట్స్ కనిపించిన అందులో ఇన్వెస్ట్ చేయకండి. అండ్ నెక్స్ట్ మీది ఏదైనా కంపెనీ తాలూకా మొత్తం అన్నీ చూడాలి, డివిడెండ్ నుంచి ప్రతి ఒక్కటి మీరు చూడాలి అనుకుంటే సో ఇక్కడ నేను చెప్పినట్టే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అలా ఎక్సెల్ షీట్లో ఇప్పుడు రిలయన్స్ స్టాకే నేను తీసుకున్నాను అనుకోండి, రిలయన్స్ తాలూకా సేల్స్ చూడండి, ఇప్పుడు చూడండి మార్చ్లో 13, 14, 15 చూడండి పెరిగింది, 12th ఒకటి ఉండి 14th పెరిగింది, 15th మళ్ళీ తగ్గింది, 16th తగ్గింది, 17th తగ్గింది సేల్స్, 18th తగ్గింది, మళ్ళీ 19th పెరిగింది. సో ఎవ్రీడే సేల్స్ చూడండి, మంత్లీ సేల్స్ చూడండి, క్వార్టర్లీ సేల్స్ చూడండి. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది, అరే బాగా పర్ఫామ్ చేస్తున్నారా రిలయన్స్, ఇన్వెస్ట్ చేయండి, ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు ప్రాఫిట్స్ ఇచ్చి పెడుతుంది. అదే తప్ప అసలు తల తోక లేని చార్ట్స్లోని దయచేసి ఇన్వెస్ట్ చేయదు. ఇప్పుడు ఇంత నేను గొంతుకించుకొని ఈ వీడియో చేసి చెప్పడానికి కారణం, మా ఫ్రెండ్ లాస్ అయినట్టు మీరు లాస్ అయిపోయి రే బాబు స్టాక్ మార్కెట్ పెద్ద స్కామ్రా వద్దురా అన్న మాట అనొద్దు దయచేసి. సో స్టాక్ మార్కెట్ అంటే ఒక వాల్యూ ఉంది దానికి, అంటే ఒక మినిమం ఒక ఎడ్యుకేషన్ ఉండాలి, మినిమం నాలెడ్జ్ అని ఉండాలి. ఏది తెలియదు ఎవడో చెప్పాడంటే, ఇప్పుడు మీరు ఎవరో చెప్పారని మీరు ఎవడో మీ ఫ్రెండ్ వచ్చారే నేను నూతిలో దూకాను చల్లగుందంటే నువ్వు దూకేస్తావా ఈత రాకుండా, నువ్వు దూకుతావా దూకవా, సింపుల్ ఆన్సర్ మన నాకు ఏ ఎక్స్ప్లెనేషన్ వద్దు, దూకుతావా దూకవా. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసుకోండి, మీరు దూకరు ఎసర్ను ఎస్ మీరు దూకరు. అది ఇది కూడా అంతే, ఎవడైనా వచ్చి అరే గుడ్డిగా డబ్బులు వస్తున్నాయి కదా అని చేయి పెట్టేసి కెలికేసుకుందాం అనుకోకండి, చేయి కంపు అయిపోద్ది, సింపుల్గా ఇది కూడా అంతే. ఆ మాటలు ఏమైనా అంత తప్పుగా ఉంటే ఐఎమ్ సారీ, బట్ ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో అట్లా ఉంటుంది అన్నమాట, బ్లైండ్గా ఏది బై చేయొద్దని నా ఉద్దేశం. సో స్కానర్ అనే వెబ్సైట్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, మీరు వెళ్ళి చూడండి. మీరు నచ్చి ప్రతి ఒక్క స్టాక్ ఎక్సెల్ షీట్ ఉంటుంది, ప్రతి ఒక్క స్టాక్ తోలు కంపెనీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, చూడండి, నచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, ఓకేనా? సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా.
వీడియో నచ్చితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసుకోండి, సో దట్ నా ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇది కాకుండా మీకు ఇంకో విషయం చెప్పాలండి, ఎవరైనా కోర్స్ జాయిన్ అవ్వాలంటే, అడిషనల్గా కోర్స్ జాయిన్ అవ్వాలి నేర్చుకోవాలి అనుకుంటే, సో మన వాట్సాప్ నెంబర్ ఉంది, సో 7001456759. సో వెళ్ళి మీరు కామెంట్ చేయొచ్చు. మెయిన్ వాట్సాప్లో ఫస్ట్ మెసేజ్ చేయండి, తర్వాత నేను రిప్లై ఇస్తాను. సో దయచేసి డైరెక్ట్ కాల్ అయితే చేయకండి, చాలా కాల్స్ వస్తున్నాయి. ముందు వాట్సాప్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈరోజు కాకపోయినా రేపు మార్నింగ్ వితిన్ వన్ డే లోపల మీకు రిప్లై ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇది స్టాక్ మార్కెట్ కాకుండా ఇంక వేరే ఏదైనా అర్నింగ్ రిలేటెడ్గా ఏదైనా అర్నింగ్ చేసుకోవాలి అనుకుంటే, అది ఏడి అర్నింగ్ వేస్ అనే ఛానల్ ఉంది, వెళ్ళి దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో నన్ను సపోర్ట్ అయితే చేయండి. మెయిన్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో దయచేసి ఫాలో అవ్వండి. ఈ వీడియో కింద ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్, సో దాని మీద క్లిక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ మీద ఫాలో అవ్వండి. సో ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళాక ఇన్స్టాగ్రామ్ బయోలో నా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. సో ప్రీవియస్ నా టెలిగ్రామ్ లింక్ ఉండేది, అది ఛానల్ ఏంటంటే నెంబర్ పోయి ఆ ఛానల్ ఎక్స్పైర్ అయిపోయి దాని పాస్వర్డ్ పోయి కంప్లీట్ ఆ ఛానల్ అసలు నాకు తెలియలేదు అక్కడ ఉందది. సో అది పోయింది. కొత్తగా మీరు నాకు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ బయోలో నా లింక్ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ బయోలో మీరు నన్ను ఫాలో అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది, అక్కడ ఫాలో అయ్యి అక్కడ బయోలో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే టెలిగ్రామ్ జాయిన్ అయిపోవచ్చు, ఓకేనా? సో టెలిగ్రామ్లో డైలీ మార్కెట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, సో అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అప్పుడు ఒకవేళ వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.